మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని మేయర్ జక్క వెంకటరెడ్డి, కమిషనర్ డాక్టర్ పి రామకృష్ణరావు, కార్పొరేటర్ మధుకేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంధత్వ నిర్మూలన దిశగా కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ మధుకేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, అమర్ సింగ్, డిఈఏ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, ఏఈ భిక్షపతి, టీబీఎస్ రాజీవ్ రెడ్డి, డాక్టర్ ప్రతిభ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటు ఒకరు రండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కంటివెలుగు ప్రోగ్రామ్ని రాష్ట్ర స్థాయిగా గత కొన్ని రోజులుగా జరగడం జరిగినది కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్లో కంటివెలుగు ప్రోగ్రామ్ని మరి మా మేయర్ జక్క వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్, నాపూటి కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కాలనీ పెద్దలు అందరి ఆధ్వర్యంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగినది. అదేవిధంగా అంధత్వంగా చీకటి మార్గంలో ఉండొద్దని ప్రతి ఒక్కరూ మరి కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొని చూపించుకొని మరి అవసరం ఉన్న వాళ్లకు అద్దాలు, మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అదేవిధంగా ఆరోగ్య రీత్యనే కానీ మరియు ఆర్థికంగా ఎంత పడిన పేద పడుకు బలహీన వర్గ ప్రజలందరికీ ఈరోజు కంటివెలుగే కానీ మరి అదేవిధంగా ఆరోగ్యంగా ఏ సమస్యలున్నా కూడా గవర్నమెంటే ఊరూరుకు ఇంటింటికి తిరిగి మరి డాక్టర్లను అపాయింట్మెంట్ చేసి పేద ప్రజానీకానికి ఎక్కడ ఇబ్బంది జరుగుద్దనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి ఇలా కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాలనీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మా సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఎవరికి చూపు కంటి చూపు సరిగా లేదో వారంతా వచ్చి మన డివిజన్లో శారదా స్కూల్ దగ్గర చూపించుకొని వారికి కంటి అంధత్వం పోగొట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకువెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మరి నా డివిజన్ ప్రజలకు, ఇక్కడ వచ్చిన వారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కామారెడ్డి జిల్లా ఎస్